పంటల గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. మా డైరెక్టర్ గారు కూడా, మా అన్నయ్య కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయించాడు. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు. ఏ ఆడదానికి కూడా ఇలా జరగకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాం. జై పవన్ జామ్. సినిమా చూసిన నరాలు నరాలు ఉత్కంఠలోకి వచ్చినాయి అన్న, చూసి వచ్చినాయి కాదు పవన్ కళ్యాణ్ వెనకదేశాలంటే. కనుక మా సినిమా ముందర ఐపీఎల్ ఖాళీ అయిపోతే, ఇక్కడ పవర్ స్టార్ సినిమాయే ముందర ఐపీఎల్ ఖాళీ అయిపోతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వయసు అసలు ఏమన్నా కుషీలో ఒక స్టిల్ లాగుంది, తీనుమారులో ఉన్న స్టిల్ అలా ఉన్నట్టుంది ఫేస్ అంతా. అసలు అంత గ్లోగా ఉంది సినిమా. అసలు ఇంటర్వెల్ దగ్గర నుంచి అయితే ఎక్కడ డౌన్ అయ్యేది లేదు సినిమా, అంత హైప్ ఉంది సినిమా. ఇంటర్వెల్ దగ్గర నుంచి తగ్గేదే లేదు సినిమా, అంత విధంగా ఉంది సినిమా. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఒక లేడీస్ గురించి చెప్పాల్సిన విషయం చాలా బాగా చెప్పాడు. ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి చెప్పాల్సింది, వాళ్ళ క్వాలిటీస్ గురించి చెప్పాడు. ఏ కుటుంబాలు, మేము మెగా ఫ్యామిలీ అయినందుకు చాలా ఆనందిస్తున్నామన్న. ఎందుకంటే మా మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మంచి సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు కూడా ఒక ఆడపిల్ల గురించి మంచి సందేశం ఇచ్చిందన్న. ఆ సందేశం ఇచ్చిన దాంతో పాటు క్లైమాక్స్లో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏమండి ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే నేను ఉంటా, మీరు మాకు కావాలని ఒకసారి పెద్దవాళ్ళు అడుగుతారు, కానీ అమ్మ ఎప్పుడు కూడా నేను మీతోనే ఉంటానని మంచి సందేశం ఇచ్చారండి. మాకు ఈ సినిమా చాలా 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 సూపర్ హిట్ బంపర్ హిట్గా అనిపించిందండి. చాలా థ్యాంక్ యూ సార్.